నన్ను పట్టుకోవడానికి కావాల్సిన కెమెరాలు కాదురా కలేజా, అది ఎలా ఉంటుందో నేను ఎక్కడో చూడు. కానీ స్లిప్పులు రాసి రాసి నీ కలుపు వస్తుందేమో, నాకు ఊపు వస్తుంది. నిరరజని నువ్వు ఒక స్లిప్ చదువుతున్నావు. రజని రా రజని, ఈ రజని ఒక సబ్జెక్ట్ చదివితే అన్ని సబ్జెక్ట్ చదివినట్టే. ఎరపండు నువ్వేం చేస్తున్నా? పుస్తకాల ప్రభావం స్టూడెంట్స్ మీద ఎంత ఉందో తెలదు, కానీ స్లిప్పుల ప్రభావం గట్టిగా ఉంది. నువ్వు స్లిప్పులు పెట్టట్లేదా? నేను మీలా కాదురా, అప్డేట్ అయ్యాను. కొత్త రకం కాపింగ్ డివైస్ వచ్చింది, తెప్పిస్తున్నాను. ఈజ్ ఆన్ ద వే. ఎవరికి అనమాటది, ప్రిపేర్ అవ్వండి. గ్యాలరీ ఖాళీగా ఉంది. అదే నిండుగానే ఉంది. మైకిల్ చెప్పాగా? సారీ మర్చిపోయాను. ఇది మీరు సాల్స్ లో అమ్ముతున్న ఐస్ క్రీమ్ వల్ల తగ్గిన జనాభా. జనరల్ గా ప్రతి స్టూడెంట్ కి చదవకుండా కాపీ కొట్టి పాస్. ఇదంతా రాత్రి నేను ఎఫ్ఎం లో విన్నాను. సారీ, ప్రతిది ముందు నుంచి అప్పుడు అలవాటు అయిపోయింది. ఇది లేటెస్ట్ కాపింగ్ డివైస్, దీని పేరు పంచ్, మేడ్ ఇన్ మాచర్ల. అర్థపురంలో పనిచేస్తుందా పంచ్? పంచ్ విక్రమ్, ఫస్ట్ ఇయర్ స్టూడెంట్, 63% అటెండెన్స్, ఎంట్రన్స్ టెస్ట్ పాస్. అంటే ఎక్కడ కష్టపడలేదన్నమాట, ఎగ్జామ్ సెంటర్ అసలు బయలుదేరదన్నమాట. ఎగ్జామ్ సెంటర్ అసలు బయలుదేరమంట తెలుసా మీకు? ఎగ్జామ్స్ దగ్గర వస్తూ ఉంటాయి, నిద్రపోవాలన్నమాట. నిద్రపోతావు, కళ్ళలో సబ్జెక్ట్స్ వస్తాయి, ఆ క్షణం బయలుదేరమంట తెలుసా నీకు? ఓన్లీ లేచి చదువుదాం అనుకుంటా, ఒక్క ముక్క కూడా ఎక్కదు. అక్షణ భయం ఉంటుంది తెలుసా నీకు? ఎగ్జామ్ హాల్ కలుపు, పేపర్ మీద పెన్ను పెడితే ఒక్క ఇంచు కూడా చదువుతుంది. ఆ భయమైన ఉంటుంది తెలుసా నీకు? చూడు విక్రమ్, సార్ నెలలో తర్వాత ఫ్రెండ్స్ వస్తాయి. ఫ్రెండ్స్ ఫోన్ చేస్తారు, ఫోన్ రింగ్ అవుతారు. ఫోన్ ఎత్తితే ఎలాంటి వార్త వినాల్సి వస్తారు, భయం ఎలా ఉంటుంది తెలుసా నీకు? చూడు విక్రమ్, భయం లేకుండా ఎగ్జామ్ పదవి చాలా కష్టం. వన్ షుడ్ హ్యావ్ ఎనీ రెస్పెక్ట్ టువర్డ్స్ పియర్. నాకు భయం లేదని ఎవరు చెప్పారు సార్? నేను స్విచ్ పెట్టిన ప్రతిసారి ఇన్విజిలేటర్ నన్ను ఎక్కడ పట్టుకుంటాడని అనుక్షణం భయపడుతున్నాను సార్. మీరు చెప్పిన ఫోన్ కాల్స్ రావచ్చు రాకపోవచ్చు, కానీ ఏదో ఒక రోజు ఎగ్జామ్ ఖచ్చితంగా వచ్చి తీరుతుంది సార్. అప్పుడు ఎగ్జామ్ హాల్లో ఆ క్షణం ఇచ్చిన మాట నిలబెట్టుకోలేక ఎక్కడ తలదించుకోవాలని అనుక్షణం భయపడుతున్నాను సార్. నేను ఎంబీబీఎస్లో జాయిన్ అయినప్పుడు అన్ని సబ్జెక్ట్స్ ఫస్ట్ అటెంప్ట్లో పాస్ అవుతా అని మా తల్లిదండ్రులకు మాట ఇచ్చాను సార్. ఇఫ్ యూ ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ, ఐ విల్ ఫీల్ ద డ్యూటీ సార్. చివరిగా నాకు ఒక మాట సార్, ఇంగ్లీష్ లెటర్ నా ఎదురుగా ఉన్నప్పుడు నా కళ్ళల్లో బెదిరి ఉండకూడదు, నా మూతి మీద చిరునవ్వు ఉండాలి, నా చేతిలో స్లిప్పులు ఉండాలి సార్.
సిద్ధు సారీ సార్, తప్పు చేశాను సార్. ఇప్పటి చాలా పెద్ద తప్పు చేశాను సార్, సారీ సార్. అరే సిద్ధు ఆగరా, స్లిప్ ఎందుకు పెట్టావు అంటే వాడేమో భయగురించి నా మాటలు చెప్పాడు. నువ్వేమో తప్పంతా నాదే అన్నావు. అసలు ఏమైందిరా, నేనేదో నీ ప్రమోషన్ పోవాలన్నా కోరుకున్నాను. అది తప్ప, నేనేం చూసి తప్ప, నేనేం చేశాను అసలు, నేనేం చేశాను మొత్తం మీరే చేశారు సార్. ఇప్పటి వరకు మీరు చేసింది చాలు సార్, మేము కోల్పోయింది చాలు సార్. ఏం కోల్పోయారా? అంత అర్థం కాలేదే సార్. ఈ కాలేజ్కి వచ్చినప్పుడు మొదట్లో నా దగ్గర ఏముందో, ఇప్పుడు ఏం లేదో అదే సార్ కోల్పోయింది. ఆనందం సార్, చిన్న చిన్న ఆనందాలన్నీ కోల్పోయింది సార్ మీ వల్ల. సార్, మీ స్టూడెంట్కి మంచి లైఫ్ ఇస్తారా ఇవ్వాలని ఆలోచిస్తారే కానీ నేనేం చదవడంలో ఒక్కసారైనా ఆలోచించారా సార్? నేను గురించి ఏం ఆలోచన, 1000 సార్లు ఆలోచిస్తాను కదా. అవును సార్, 1000 సార్లు ఈ బుక్ మంచిదా కాదా అని ఆలోచిస్తారు కానీ ఒక్కసారి నా బుక్ నేను చదవగలను అసలు నాతో మాట్లాడితే కదా సార్ తెలిసేది. ఏమైనా ప్రాబ్లం అయితే ఇంటికి లెటర్ పంపిస్తారు. నాతో నేను సార్ ఎప్పుడు అంటుకుంటాను. అవును సార్ అంటారు కానీ మీరు ఉండరు, ఎందుకంటే అంతా మీకు నచ్చినట్టుగానే జరగాలి. ఎందుకంటే అంతా మీకు నచ్చినట్టుగానే జరగాలి సార్. సిద్ధు రారా, ఇప్పటి క్వశ్చన్స్ చెప్తా అంటారు సార్. సీనియర్స్ ఏవో కొన్ని క్వశ్చన్స్ చెప్తారు సార్. మీరు నాకు ఫస్ట్ క్లాస్ రావాలనుకుంటారు సార్. అరే సిద్ధు, ఆ క్వశ్చన్ టిక్ పెట్టరా, ఈ క్వశ్చన్ టిక్ పెట్టరా అని చేయబట్టుకుని అన్ని క్వశ్చన్లు మీరే టిక్ పెట్టించేస్తారు. ఎగ్జామ్ ఎలా రాయాలో కూడా మీరే నేర్పిస్తే పెన్ను కదలట్లేదు సార్. మీరు చెప్పింది చదవలేక, నాకు నచ్చింది రాయలేక నరకం అనుభవిస్తున్నారు సార్. చివరిగా నాది ఒక చిన్న రిక్వెస్ట్ సార్, నాకు రాయని క్వశ్చన్, నాకు రాని క్వశ్చన్లు పేపర్లు ఇచ్చి నేను ఎగ్జామ్ ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వాలని మాత్రం కోరుకోకండి సార్. తెలియదు నాకు, తెలియదు. ఇన్నాళ్ళు మీరు ఆనందం ఉన్నారు కానీ ఇంత బాధపడతాను నాకు తెలియదురా. తెలియదు, ఇప్పటికీ నా ఆన్సర్ పేపర్ మీ చేతిలోనే ఉంది సార్.